అందరినీ తోసుకుంటూ ముందుకు వెళ్ళాను. ఇదే మా ఆర్డర్ కొటేష్, నువ్వు $5 కే బఫెట్ అది ఇండియా ఫుడ్ అని చెప్పి రెస్టారెంట్కి వెళ్ళాము. అక్కడ చూస్తే పెద్ద క్యూ ఉంది, క్యూయే కదా అని చెప్పి అందరినీ తోసుకుంటూ ముందుకెళ్ళి నుంచున్నాను. అప్పుడు తెలిసింది ట్విస్ట్. ముందు రోజే అందరూ రిజర్వ్ చేసేసుకున్నారంట. మొదటి పొద్దున్న నుంచి క్యూ లైన్లో ఉన్నారు చాలామంది. నేను క్యూ లైన్ తోసుకుంటా వెళ్ళిన, ప్రశాంతంగా ఎందుకున్నారో అప్పుడు అర్థమైంది. మా ఫోన్ నెంబర్ ఇస్తే మా టర్న్ ఎప్పుడు వస్తుందో చెప్పారు, ఈవినింగ్ వచ్చిందన్నారు. ఆగలేక వేరే రెస్టారెంట్కి వెళ్తున్నాం ఇప్పుడు. మేము చైనావాళ్ళ రెస్టారెంట్కి వచ్చాము. త్వర త్వరగా లోపలికి వెళ్ళి ఏమున్నాయో చూసేయాలి. అసలే టైం 3 అయ్యింది, రండి మీరు నాతో పాటు. ఇక్కడైతే 2 రకాల షింపు, రైస్, నూడిల్స్, బీఫ్ ఉన్నాయి. రకరకాల స్ప్రింగ్ రోల్స్ ఉన్నాయి. ఈ ర్యాంగూన్స్ లో క్రీమ్ చీజ్ ఉంది, పువ్వులా ఉన్నాయి కదా. మేము ఒక ఎంట్రీ నూడిల్స్ తో పాటు ఆరెంజ్ చికెన్ తీసుకుంటున్నాము. ఇంకా ఏం చికెన్లు ఉన్నాయో చూద్దాము. తేనె, బీన్స్, నువ్వులతో చికెన్ బ్రెస్ట్, క్యాప్సికమ్ తో చికెన్ బ్రెస్ట్, మష్రూమ్ విత్ చికెన్. 2 బౌల్స్ ఆర్డర్ ఇచ్చాము. రైస్ విత్ స్పైసీ చికెన్, నూడిల్స్ తో ఆరెంజ్ చికెన్ ష్రింప్, దాంతోపాటు 4 కొటేషన్స్ కూడా ఇచ్చారు రానేహ. వాటిని గుచ్చుకొని తినడానికి ఫోర్కులు తీసుకొచ్చుకుందాం. అమ్మయ్య ఆర్డర్ అయితే చేతికొచ్చింది. ఫాస్ట్గా వెళ్ళి దాన్ని పార్టిషన్ చేయాలి. ఎవరిది వాళ్ళకి, ఇద్దరు నూడిల్సే తింటున్నారు ఆరెంజ్ చికెన్తో. నేహ నూడిల్స్ తినడం ఫస్ట్ టైం, కింద పడేస్తుంది. నేహ ఫోర్క్ నా చేతికి ఇవ్వు. ఇవ్వవే, ఇలా చుట్టేసి నూడిల్స్ని నోట్లో పెట్టేసుకో. ఆరెంజ్ చికెన్ స్వీట్గా ఉంటుంది కదా, పిల్లలు బాగా తింటున్నారు. మా వారు ఆరెంజ్ చికెన్ స్పైసీ చికెన్ టేస్ట్ చేసి ఏది బాగుంటే అది ఆర్డర్ ఇచ్చుకుందామని టేస్ట్ చేస్తున్నారు. స్పైసీ చికెన్తో జూచీని, క్యాప్సికమ్ ఇచ్చారు, తినడానికి పర్లేదు. మా వారు ఆర్డర్ తీసుకొచ్చుకున్నారు నూడిల్స్ విత్ ఆరెంజ్ చికెన్ విత్ షేంప్ అండ్ చిల్లీ సాసెస్ కూడా. అసలే ఇండియా ఫుడ్ మిస్ అయిపోయింది. ఆ సాసెస్ కూడా వాటిల్లో కలుపుకోకపోతే చక్కెర తిన్నను వాడితే తవుడు బొక్కినట్లుంటుంది. రైస్ నూడిల్స్ 80% ఉడికినాయి. ఎలాగలా మెత్తగా మేకనమ్మలు నమిలేసి గిన్నెలు ఖాళీ చేయాలి ఇప్పుడు. ఈ నూడిల్స్కి, ఫ్రైడ్ రైస్కి మన ఇండియన్ టచ్ పడినట్టయితే టేస్ట్ వేరే లెవెల్లో ఉండేది కదా. గిన్నెలన్నీ క్లీన్ చేసినట్టు తినేసాము. మా వాడు గీరగీరా తిప్పుకుంటూ తాగుతున్నాడు డ్రింక్. బస్టాండ్లో వెయిట్ మిషన్లో రూపాయికి ఆయన వేసి వెయిట్తో పాటు కొటేషన్ చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు ఫుడ్తో పాటు కొటేషన్స్ ఇస్తున్నారు. మళ్ళాంటి అలవాట్లు కొన్ని ఉన్నాయి ఏంటో వీళ్ళకు. ఒక కనుసైగ మరియు చిరునవ్వు ఒకరి రోజుని ప్రకాశవంతం చేస్తుంది. నేహా నీ కొటేషన్ ఇటు చదువుతాను. ఇవ్వదలే కానీ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.